సైలెన్స్. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేలుతా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వారు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరిదా చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే, తీసుకోండి. ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు ఎస్పీగా ఉన్నారు, మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసరు. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని, బింతు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరున్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేదు లేదు, మీరు ఒకటే నో, నేను ఒక మాట చెప్తున్నానండి. కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల, నేను ఏమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల, నేను ఏమైనా చెయ్యాలి అంటే నమ్మకం కలిగి, నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయ పాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే, మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయాన్ని పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది, దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. అవే మేము చెప్తున్నాం. ఫోన్ చేయలేదయ్యా. లేదు ష్యూర్ అండి, ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే ఈ మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే విత్ ఇన్ 2-3 మంత్స్లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం? దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్నేమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో, వాళ్ళు చేశారా మీరు కూడా? నా సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అదే అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము, మేము చాలా సీరియస్గా ఉన్నాము. రోజుకు 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరిగా దీని మీద ఏదో అంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఆయనే కావాలని కూర్చొని రచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి? ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఏం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది. ఏం లేదండి, అసలు యాక్చువల్గా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా, మీది అసెంబ్లీలో తీసుకుంటాం, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఆ గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు మీరు అన్నది కరెక్టే, ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా. మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేయకూడదు. ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్లో కంపల్సరీగా మనం ఒకటి వెళ్తే దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి, వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది, తల్లిదండ్రులకి, టీచర్స్కి, పిల్లలకి, అందరికీ కూడా. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ 3 కలిపి తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే శాంతి భద్రతలు అదుపులోకి తీసుకునేటప్పుడు మనం కావాలి, ఇవి మాత్రం డే ఫస్ట్ నుంచి, ఈరోజు మనం అనుకున్నాం అనుకోండి, ఈరోజు నుంచి ఏమీ జరగకూడదురా భగవంతుడు అనుకోవాలి, ఈరోజు నుంచి అనుకోవాలి ఏం జరగకూడదురా భగవంతుడు అని. జరగకుండా చూసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యముఖులు అన్ని డిపార్ట్మెంట్లు కలిసినాయండి ఈరోజు, అని చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, దీని మీద కరెక్ట్గా ఒక 10 డేస్ కంప్లీట్గా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం.